హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నా పేరు విజయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మీలో ఎవరికి తెలియని ఐదు అమేజింగ్ యాండ్రాయిడ్ అప్లికేషన్స్ని అయితే తీసుకొచ్చాను సో ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్స్ అనేది మీకు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతాయి సో కాబట్టి ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా వీలైనంత వరకు ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇందులో ఫస్ట్ వన్ ట్రిక్ అనేది మీలో స్కూల్ లేదా కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నట్ అయితే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ప్రజెంట్ ఆన్లైన్ క్లాసెస్ వల్ల అయితే ఇంటి దగ్గర అయితే చాలా వరకు హోంవర్క్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఎక్కువగా అయితే మనకైతే రైటింగ్ హోంవర్క్ అయితే ఉంటుంది సో మీరు ఎక్కువగా ఇంటి దగ్గర రైటింగ్ హోంవర్క్ ఉన్న అయితే ఈ ట్రిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో దాని కొరకు ఏం లేదు ఫ్రెండ్స్ మీరైతే ఫస్ట్ అయితే మీరు అయితే ఏదైతే రైటింగ్ హోంవర్క్ రాయాలనుకుంటున్నారో అదంతా మీ యొక్క మొబైల్ యొక్క నోట్ ప్యాడ్లో మాత్రం ఎంటర్ చేయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మొత్తం అయితే ఇక్కడైతే టెక్స్ట్ అయితే ఎంటర్ చేశాను సో విధంగా ఎంటర్ చేశాక నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఈ యొక్క టెక్స్ట్ సెలెక్ట్ చేసి మొత్తాన్ని కాపీ చేయండి సో ఈ టెక్స్ట్ ని కాపీ చేశాక నెక్స్ట్ మీరు ఏం చేయాలి గూగుల్ క్రోమ్ చేయండి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాక ఇక్కడ మీరైతే టెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ అనేది సెర్చ్ చేయండి సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ మీకు స్టార్టింగ్ లో ఒక వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది సో దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక కొంచెం మీరు కింది స్క్రోల్ చేసినట్టు ఇక్కడ ఇన్పుట్ అని ఉంటుంది అలాగే ఇక్కడ మీకు అయితే ఒక నోట్స్ పై అయితే ఈ విధంగా టెక్స్ట్ అనేది రాసి ఉంటుంది సో దీన్ని మొత్తం అయితే మీరు సెలెక్ట్ చేసి క్లియర్ చేసేయండి సో ఆల్రెడీ ఇక్కడ ఉన్న టెక్స్ట్ అనేది మొత్తం సెలెక్ట్ చేసి ఈ విధంగా క్లియర్ చేయండి సో టెక్స్ట్ అనేది క్లియర్ చేశాక మీరు ముందు కాపీ చేసిన ఆ టెక్స్ట్ అయితే ఏదైతే ఉందో అది ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేయగానే ఆటోమేటిక్గా మీరే ఆ నోట్స్ పై రాసినట్టుగా అయితే ఇక్కడైతే మొత్తం ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ ఎంటర్ కావడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ మీరు ఈ టెక్స్ట్ యొక్క స్టైల్ కావాలనుకుంటే స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అలాగే పాంట్స్ స్టైల్ కావాలనుకుంటే పాంట్స్ స్టైల్ కూడా పెంచుకోవచ్చు కొరకు ఏం లేదు మళ్ళీ మీరు కొంచెం కింద స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకైతే పాంట్ యొక్క స్టైల్ అనేది చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది సో మీకు కావాల్సిన విధంగా అయితే ఇక్కడ మీరైతే పాంట్స్ యొక్క స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే సైజ్ చేంజ్ చేసుకోవచ్చు అలాగే కలర్ కావాలనుకుంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు ఏది కావాలనుకుంటే అదైతే చేంజ్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను అయితే టోటల్ గా అయితే ఇక్కడ ఫాంట్స్ యొక్క స్టైల్ అనేది చేంజ్ చేశాను సో చేశాక ఇక్కడ మనమైతే ఈ యొక్క ఫాండ్స్ ని మనం సైజ్ కూడా పెంచుకోవచ్చు మనం ఎలా కావాలనుకుంటే అలా అయితే చేసుకోవచ్చు సేమ్ యాజ్ ఇస్ మనమే నోట్స్ పై రాసినట్టుగా అయితే అక్కడైతే కనిపించడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ మీరు దీన్ని కావాలనుకుంటే కిందికి స్క్రోల్ చేసినట్యితే ఇక్కడ మీకైతే ఒకటి జనరేట్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో దాన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేసి కొంచెం కిందికి స్క్రోల్ చేయండి కింది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడైతే మీరు ఇంత ముందుకి ఈ వెబ్సైట్ లో పేస్ట్ చేసిన టెక్స్ట్ అయితే ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ మొత్తం అయితే ఇక్కడ మనకి ఈ విధంగా పేజీల రూపంలోకి అయితే కన్వర్ట్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ నుండి మీరు ఈ పేజీస్ అనేది మీరు పీడిఎఫ్ ఫార్మాట్ కావాలంటే పీడిఎఫ్ ఫార్మాట్ లో లేకపోతే ఇమేజ్ ఫార్మాట్ కాలం కాలకుంటే ఇమేజ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు సో ఈ ని మీరే రాసినట్టుగా అయితే మీ టీచర్స్ అయితే పంపించు సో ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం సెకండ్ వన్ ట్రిక్ చూసుకున్నట్టు వాల్యూమ్ ప్యానల్ కి సంబంధించి సో ఫ్రెండ్స్ మనం నార్మల్ గా వాల్యూమ్ ప్యానల్ చూసుకున్నట్టయితే మన మొబైల్లో బ్లూ కలర్ లో రొటీన్ గా ఉండడం అయితే జరుగుతుంది కాన్ఫిడెన్స్ ఇప్పుడు నేను చెప్పే ఈ అప్లికేషన్ యూజ్ అయితే మీ యొక్క వాల్యూమ్ ప్యాన్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని డిఫరెంట్ స్టైల్లోకి అయితే చేంజ్ చేయవచ్చు సో మీరు ఎలా కావాలనుకుంటే అలా చేంజ్ చేయొచ్చు దాని కొరకైతే మీరు ఫస్ట్ మీరు మీ మొబైల్లో ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే కొన్ని ఫర్మిషన్స్ అడుగుతుంది ఫర్మిషన్స్ అలో చేయండి అలో చేసాక ఇక్కడ మీకు చేంజ్ థీమ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీకు జనరల్ థీమ్స్ అని కనిపిస్తుంది అలాగే ఇక్కడ కొన్ని కేటగిరీస్ కనిపించడం అయితే జరుగుతుంది సో ఎగ్జాంపుల్ పర్పస్ అయితే ఇక్కడ నేనైతే జనరల్ థీమ్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను సో ఇక్కడ నేను ఓపెన్ చేయగానే ఇక్కడ నాకు చాలా రకాల స్టైల్స్ ఆఫ్ వాల్యూమ్ ప్యానల్స్ అనేది కనిపించడం అయితే జరుగుతుంది సో ఇందులో మీరు ఏదైతే మీ మొబైల్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాని పక్కన అయితే యాడ్ ఫేవరెట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ వాల్యూమ్ ప్యానల్ అనేది మీ మొబైల్కి సెట్ కావడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా ఈ అప్లికేషన్ యూజ్ చేసి అయితే మీ మొబైల్ యొక్క వాల్యూమ్ ప్యానల్ యొక్క స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు సో మీకు కావాల్సిన విధంగా కావాల్సిన స్టైల్లో చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం థర్డ్ వన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే అయితే ఫోర్టీన్ వారు సో ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యూజ్ చేసే మీరు ఎక్కువగా వాడే అప్లికేషన్స్ కావచ్చు లేకపోతే ఎక్కువగా కాల్స్ చేసే కాంటాక్ట్ నెంబర్స్ కావచ్చు ఏదైనా సరే మీ మొబైల్లో ఎక్కువగా యూజ్ చేసే అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ అయితే మీరు డైరెక్ట్గా మీ ఓన్ స్క్రీన్ మీద షార్ట్ కట్ లాగా సెట్ చేసుకోవచ్చు సో దాని కొరకు అయితే ఫస్ట్ మీరు ఓపెన్ చేసినట్టయితే యాప్స్ అని ఉంటుంది సో మీరు ఏ యాప్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తారో వాటిని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది దాని మీద ప్రెస్ చేసినట్లయితే మీ మొబైల్లోని యాప్స్ అన్ని ఓపెన్ కావడం జరుగుతుంది సో మీరు ఎన్ని యాప్స్ కావాలనుకుంటే అన్ని యాప్స్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక పైన మీకైతే అనేబుల్ అప్లికేషన్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో మీకు అది ఆఫ్ చేసి ఉంటుంది దాన్ని మీరు ఆన్ చేయండి సో విధంగా మీకు కాల్ చేయండి అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ సైడ్ స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది సో ఈ మ్యూజిక్ ప్లేయర్ కావాలనుకుంటే మ్యూజిక్ ప్లేయర్కి సంబంధించిన పర్మిషన్ కూడా ఇక్కడ అనేబుల్ చేసుకోండి అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఇంకా చాలా రకాల టూర్స్కి సంబంధించినవి కావచ్చు వెదర్ రిపోర్ట్కి సంబంధించినవి కావచ్చు ఇవన్నీ అయితే ఆప్షన్స్ ఉంటాయి సో కావాలనుకుంటే ఇవన్నీ మీరు అనేబుల్ చేసుకోండి సో ఇవన్నీ అనేబుల్ చేసుకున్నాక నెక్స్ట్ మీరు పైన చూసుకున్నట్లయితే ఫ్లోటింగ్ బార్ ఉంటుంది సో ఇక్కడ మీకు ఈ సెట్టింగ్ అనేది ఆప్ చేసి ఉంటుంది సో దీన్ని మీరు ఆన్ చేయండి ఆన్ చేయగానే ఆటోమేటిక్గా మీ మొబైల్ కెడ్జికు ఒక చిన్న పాప లాంటిది అయితే కనిపిస్తుంది సో దాని మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీరు ఇంత ముందు సెలెక్ట్ చేసుకున్న అప్లికేషన్స్ కావచ్చు మ్యూజిక్ ప్లేయర్ కావచ్చు లేదా కాంటాక్ట్ నెంబర్స్ కావచ్చు ఏవైనా సరే డైరెక్ట్గా మీ హోమ్ స్క్రీన్ మీదకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీరు ఎక్కువగా వాడే అప్లికేషన్స్ కావచ్చు కాంటాక్ట్స్ కావచ్చు మ్యూజిక్ ప్లేయర్స్ కావచ్చు ఏవైనా సరే మీరు డైరెక్ట్గా హోమ్ స్క్రీన్ మీద సెట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇందులో నెక్స్ట్ వన్ అప్లికేషన్ పేరు వచ్చేసి స్టోరీ బిట్ ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యూజ్ చేసైతే మీరు మీ యొక్క ఫోటోస్తో అయితే ఇన్స్టాగ్రామ్ కావచ్చు లేదా ఫేస్బుక్ కావచ్చు దేంట్లోనైనా స్టోరీస్ అనేది ఒక డిఫరెంట్ స్టైల్ ఒక యూనిక్ లుక్ లో క్రియేట్ అనేది చేయొచ్చు సో ఫ్రెండ్స్ అయితే ముందు మీరు ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్టయితే ఇందులో అయితే చాలా రకాల సంబంధించిన స్టోరీస్ అనేది కనిపించడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క ఫోటోస్ యూజ్ చేసి అయితే మీకు ఇక్కడ ఏ విధంగా అయితే స్టోరీస్ అయితే కనిపిస్తున్నాయో సేమ్ అదే విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు దీని అయితే ఫస్ట్ అయితే నేనైతే మూవీస్ అనే కేటగిరీ అనేది ఓపెన్ చేస్తున్నాను దాని కొరకు అయితే మూవీస్ ఎదురుగా సి ఆల్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద చేయండి అయితే మూవీస్ కేటగిరీకి సంబంధించిన స్టోరీస్ అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ అయితే మనకైతే ఆల్రెడీ క్రియేట్ చేసినాయి కనిపించడం అయితే జరుగుతుంది సో ఇందులో నుండి మీరు ఏదైనా ఒక స్టోరీని అయితే సెలెక్ట్ చేసుకోండి సో మీ ఫొటోస్తో అయితే ఎలాంటి స్టోరీ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని మీరు ఓపెన్ చేయండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ మనకి చాలా రకాల స్టోరీస్ అయితే కనిపిస్తాయి సో మీరు కూడా మీ ఫోటోస్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు దాని కొరకు అయితే ముందు నేనైతే ఒక స్టోరీ అనేది ఓపెన్ చేస్తున్నాను సో నా ఫోటోస్తో అయితే ఈ విధంగా అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేనైతే దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తే ఈ విధంగా డౌన్లోడ్ అని పడుతుంది డౌన్లోడ్ అని పడ్డాక దాన్ని క్లోజ్ చేయండి క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా మనకైతే ఆ యొక్క స్టోరీ అనేది ఇక్కడ మనకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది డౌన్లోడ్ అయ్యే కింద మనకు చిన్న ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకైతే ఇంత ముందుకున్న ఫోటోస్ కనిపిస్తాయి అలాగే పక్కన ప్లస్ సింబల్ కనిపిస్తుంది ప్లస్ సింబల్ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీ మొబైల్లోని ఫోటోస్ అన్ని ఓపెన్ కావడం జరుగుతుంది సో మీరు ఏ ఏ ఫోటోస్తో అయితే స్టోరీ అయితే క్రియేట్ చేయాలనుకున్నారో ఆ ఫోటోస్ అన్ని సెలెక్ట్ చేయండి సో ఇక్కడ మనకైతే ఎనిమిది వరకు అయితే లిమిట్ ఉంటుంది సో ఎనిమిది అనేది సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేశాక పైన రైట్ మార్క్ కనిపిస్తుంది సో దాని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీ ఫొటోస్తో ఆ స్టోరీ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది సో మీరు ఎలాంటి స్టోరీ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అలాంటి స్టోరీ అనేది మీ యొక్క ఫోటోస్తో అయితే ఇక్కడ క్రియేట్ కావడం జరుగుతుంది నెక్స్ట్ మీరు ఈ స్టోరీని డౌన్లోడ్ చేసుకోవడం కొరకు అయితే పైన మనకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మిమ్మల్ని అయితే ఒక థర్టీ సెకండ్స్ యాడ్ అనేది చూడమంటుంది సో ఆ యాడ్ అనేది చూడండి సో యాడ్ అనేది కంప్లీట్గా చూసాక యాడ్ అనేది క్లోజ్ చేయండి క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా ఆ యొక్క స్టోరీ అనేది మీరు క్రియేట్ చేసిన స్టోరీ అయితే ఏదైతే ఉంటుందో అది మీ మొబైల్లో డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మీరు ఈ యొక్క స్టోరీ అనేది డౌన్లోడ్ చేశాక ఇక్కడ నుండే డైరెక్ట్గా మీరు వాట్సాప్కు లేదా ఇన్స్టాగ్రామ్కు ఫేస్బుక్ అయితే షేర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది సో కాలంటే ఇక్కడ నుండే మీరు డైరెక్ట్గా వాట్సాప్ కావాలకుంటే వాట్సాప్ అలాగే ఇన్స్టాగ్రామ్ కాకుండా ఇన్స్టాగ్రామ్కి కు ఎక్కడ కావాలంటే అక్కడికి షేర్ అనేది చేసుకోవచ్చు ఓపెన్స్ ఇందులో ఫైనల్ వన్ అప్లికేషన్ పేరు వచ్చేసి బబుల్ లాంచర్ ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ సంబంధించిన లింక్ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుండి ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే టోటల్గా మీ యొక్క హోమ్ స్క్రీన్ స్టైల్ అనేది ఈ విధంగా చేంజ్ కావడం అయితే జరుగుతుంది సో మీ మొబైల్లోని అప్లికేషన్స్ అన్ని మీకు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తాయి సో చూడడానికి అయితే ఒక యూనిక్ లిక్లోకి లోకి మీ మొబైల్ అనేది చేంజ్ కావడం జరుగుతుంది అలాగే కింద మీరు చూసుకున్నట్టయితే ఒక సెర్చ్ బార్ కనిపిస్తుంది సో సెర్చ్ బార్ మీద ప్రెస్ చేసినట్టయితే మీ మొబైల్ లోని యాప్ డ్రైవర్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది సో నుండి కూడా మీరు మీకు కావాల్సిన అప్లికేషన్స్ అనేది యాక్సెస్ అనేది చేయొచ్చు సో ఈ అప్లికేషన్ అనేది మీరు మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకున్నాక సెట్టింగ్స్లోకి వెళ్ళి మీ యొక్క డిఫాల్ట్ లాంచర్గా అయితే ఈ యొక్క లాంచర్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ అప్లికేషన్ అనేది మీకు డిఫాల్ట్గా ఉండడం జరుగుతుంది సో లేదా మీరు హోమ్స్ బటన్ మొత్తగానే ఆటోమేటిక్గా ఇది మీకు క్లోజ్ కావడం జరుగుతుంది సో మీరు ఓన్లీ డిఫాల్ట్ లాంచర్గా ఎప్పుడైతే సెట్ చేసుకుంటారో అప్పుడే మీకు అయితే ఇదే పర్మనెంట్గా ఉండడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఫైనల్గా మీకు ఈ ఐదు అప్లికేషన్స్ అనేది మీకు నచ్చాయని అనుకుంటున్నాను సో ఇవి కనుక మీకు నచ్చినట్టు మర్చిపోకుండా ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి